గ్రేట్ తెలంగాణ టీవీ. నిన్నటి వరకు టీఆర్ఎస్ బీజేపీలు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పదే పదే దుష్ప్రచారం చేశారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో రెండు జాతీయ పార్టీలు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ ఒకరి గెలుపుకు ఇంకొకరు ఎలా కుమ్మక్కు అవుతున్నాయో తేలిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 133 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ మునుపెన్నడూ లేని విధంగా తమ పార్టీ ఓటు బ్యాంకును బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు బదలాయి ందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ కేవలం 3014 ఓట్లు మాత్రమే సాధించారు. డిపాజిట్ దాకాలంటే కనీసం 12,000 ఓట్లు సాధించాలి. కానీ మార్జిన్ ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్ కోల్పోయారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్లకు 2 రోజుల ముందు స్థానికేతరుడైన వెంకట్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో కుమ్మక్కయ్యాడని అర్థమైపోయింది. హుజూరాబాద్లో చివరి రోజు వరకు ప్రచారం చేయకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అంతేకాదు పోలింగ్ రోజు ఓటింగ్ సరళిని బట్టి ఈటెల రాజేందర్ ఓడిపోతాడని రేవంత్ గ్రహించాడు. వెంటనే కాంగ్రెస్ కేడర్ను సానుభూతి పరులను బీజేపీ అభ్యర్థి ఈటెలకు ఓటేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడని హుజూరాబాద్ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. కేవలం కేసీఆర్పై వ్యక్తిగత కక్షతో సొంత పార్టీ అభ్యర్థి డిపాజిట్ను ఓడగొట్టి బద్ధశత్రువైన బీజేపీని గెలిపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి పేరెత్తితే భగ్గుమనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి వల్లనే తమ పార్టీ డిపాజిట్ గల్లంత అయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. హుజూరాబాద్ ఫలితం కాంగ్రెస్ కు పెద్ద అవమానం. గత ఎన్నికల్లో 40,000, 60,000 ఓట్లు వచ్చాయి. ఈసారి 3,000 ఓట్లే రావడం బాధాకరం. బీజేపీ గెలవలేదు, ఈటెల గెలిచారు. కాంగ్రెస్ కు ప్రధాన శత్రువైన బీజేపీ గెలుపునకు మా పార్టీలోనే కొందరు పరోక్షంగా సహకరించారు. స్థానిక నాయకులను ఎందుకు ఎంపిక చేయలేదు? ముందుగా అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కలిసి వెంకట్ను బలిపశువుని చేశారు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత పీసీసీ అధ్యక్షుడిదే. ఇదే అభ్యర్థిని 4 నెలల ముందే ఎందుకు పెట్టలేదు? ఇతర పార్టీలు ఖర్చు పెడుతున్నప్పుడు 20 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఏం తమాషా ఇదంతా? మహేష్ గౌడ్ కదా, రేవంత్ రెడ్డి కదా, తేల్చేస్తా. 2 రోజుల ముందు ఎవడైనా క్యాండిడేట్ ను డిక్లేర్ చేస్తారా? ఏమైనా బుద్ధి ఉందా? ఒక్కదానికే వీళ్ళు తట్టుకోలేదు, ఇక 100 సీట్లకు ఈ మొహాలు ఏం తట్టుకుంటాయి? నేను హుజూరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా అసలు క్యాండిడేట్ ను ప్రకటించింది నాకే తెలియదు. పార్టీ మీటింగ్ లో అన్ని విషయాలు తేలుస్తా అంటూ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. జగ్గారెడ్డి కామెంట్స్ పై రేవంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.